जयहो रामानुजा अने हिंदू धर्मा की संबंधी चरत्र वेरमीद चूपी साई वेंकट गुस्ट प्रयत्ना अभिनंदा आ रोज धर्मा मुझे तस्कटा की एन इबंधी पड़तना एंत मंदी आ स्वामल दंडयात्री दाड़ी चेस्ना वो वन चूड़क ये विधाते संस्कृति सांप्रदायानी हिंदू धर्मा वो బతికించారో ముందుకు తీసుకొచ్చారో అదే విధంగా ఎప్పటి నుంచో ఈ సినీ ప్రయాణం చేస్తూ దానిలో ఉన్నటువంటి అనేక ఇబ్బందులను ఫేస్ చేస్తూ మరి ఈ రోజున దానికి సరిపోయేటట్టుగా రకరకాలైనటువంటి వ్యాపారం చేస్తూ కూడా సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి మక్కువ తోటి ఆ రోజు నుంచి కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ మరి విజయవంతంగా ఈ రోజు యొక్క సినీ ప్రపంచంలో నిలబడినటువంటి వ్యక్తి మా సాయి వెంకట్. మేము గతంలో మేము చూసుకుంటే చెప్తా ఉండేవాడు మాకు మంచి సినిమాలు తీయాలి, సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండేటటువంటి ఒక సినిమాని మనం తీసుకురావాలి, దానికోసం నా ప్రయత్నం ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది అని చెప్తా ఉండేవాడు. దానిలో భాగంగానే గతంలో దేశభక్తికి సంబంధించినటువంటి ఒక సినిమాని తీసుకొని వేటూరి గారితోటి అందులో ఒక పాట రాయించాలి, వారితోటి ఆ దేశభక్తి గీతం చేయించాలని ఎంతో తపనపడి వారి ఆరోగ్యం క్షీణిస్తున్న దశలో కూడా వారిని పట్టుకొని వారితోటి పాట రాయించినటువంటి ఘనత మా సాయి వెంకట్ది. ఆ విధంగా అంటే కృషి చేస్తాడు. అట్లా యువత విషయంలో కూడా తీసుకొని యువకులు ఒక మంచి కాన్సెప్ట్ తోటి ముందుకు పోవాలని గల్లీ కుర్రోళ్ళు అంటే లోకల్ గా ఉన్నటువంటి యూత్ ఏ విధంగా పోతుంది, వాళ్ళని ఎలా సెట్ చేయాల్సి ఉంటుంది అనేటటువంటిది తీసుకొని గల్లీ కుర్రోళ్ళు అనే ఆ రోజు అది కూడా తీశాడు. ఇంకా ఎన్నో సినిమాలు చేసుకుంటా వచ్చాడు. ఈ రోజున ఇదే దాన్ని తీసుకొని సమాజంలో ఈ యొక్క మంచి ఉద్దేశాన్ని మరి రామానుజాచార్య వారిని వారి యొక్క జీవిత చరిత్రను వారు నడిచినటువంటి బాటను దేవుళ్లతో ఉన్నటువంటి వారి సంబంధాలను ఒక మానవ మాత్రుడు ఏ విధంగా ఆ రోజున చేయగలిగాడు అనేటటువంటి దాన్ని తను సొంతంగా ఈరోజు తనే దాంట్లో లీనమైపోయి ఆ యొక్క చరిత్రను మరి మన ఒక మంచి బంగారం లాంటి కూతుర్ని ఈ రోజున పక్కన పెట్టుకొని ఉన్నాడంటే నిజంగా అది అదృష్టం. వారు కూడా వీళ్ళందరూ కూడా కలిసి రీసెర్చ్ చేసి ఈ యొక్క సబ్జెక్టును తీసుకొని మరి ముందుకెళ్తున్నారంటే ఇటువంటి సబ్జెక్టును టచ్ చేయాలంటే మహామహులు కూడా వెనకంజ వేస్తారు. దాంట్లో ఎక్కడైనా పొరపాటు చేస్తామేమో, లేపటి రోజున హిందూ సాంప్రదాయానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే మరి ఏ విధమైనటువంటి ఇది మనకు వస్తుంది అనేటువంటి భయంతో వెనకంజ వేసేటటువంటి పరిస్థితుల్లో మరి అటువంటిది కాకుండా దీని మీద సంపూర్ణమైనటువంటి అవగాహనని పెంచుకొని మరి ఈ యొక్క సినిమాని ముందు తీసుకొచ్చారు. వారు ఇందాకే చెప్పారు 2 సంవత్సరాల కింద నన్ను టచ్ చేశాడు, ఆ తర్వాత 1 సంవత్సరం తర్వాత ఈ యొక్క గెటప్ తోటి ఈ విధంగా చేయబోతున్నా అని చెప్పాడంటే ఈ 2 సంవత్సరాలు దానికి సంబంధించినటువంటి ఎంత రీసెర్చ్ చేశాడు, ఏ విధంగా దాన్ని సంకలనం చేసుకున్నాడు అనేది దీని ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి వీరి యొక్క ప్రయత్నం తప్పకుండా విజయవంతం కావాలి. ఇక్కడ ఉన్నటువంటి మరి సినిమాని అన్ని భాషల్లో తీసుకెళ్తున్నానని చెప్పాడు. నేను ముఖ్యంగా ఈ యొక్క సినిమాని సంస్కృతంలో కూడా డైరెక్ట్ మూవీలాగా స్ట్రైట్ మూవీలాగా దీన్ని సంస్కృతంలో తీసుకొస్తే తప్పకుండా ఈ యొక్క జాతీయ స్థాయిలో మన యొక్క ఈ రామానుజన్ సంబంధించినటువంటి ఈ చిత్రాన్ని మంచి దీంట్లో ప్రమోషన్ను జాతీయ స్థాయిలో కూడా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దీంట్లో అంటే డబ్బుల కోసం ఆ యొక్క లాంగ్వేజ్ని సంస్కృతాన్ని చూడకుండా సంస్కృతంలో వచ్చినటువంటి రామానుజ చరిత్ర అనేది మనం చరిత్రగా చూపించాలని చెప్పేసి సందర్భంగా సాయి వెంకట్ గారిని కోరుతూ ఈ యొక్క సినిమా ద్వారా మరి సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఆయన కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని, ప్రేక్షకులందరూ కూడా వారిని ఆదరించాలని, ఇండస్ట్రీలో మంచి పేరు వారు సంపాదించుకోవాలి ఈ చిత్రం ద్వారా అని నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారు ముందుకెళ్లాలని కోరుకుంటా ఉన్నా.